वेलकम टू मै चैनल साई श्री श्री क्रिएशंस नेनु उसिरिकाय तुक्कु नेलव पचड़ी चूपिंचबो दाने कावाल्सिन इंग्रीडियंट्स एंटंटे उसिरिकायलु उप्पु पसुपु अंडंडि इदेंटंटे नेलव पेट्टुकुंटामु इदि नेलव पेट्टुकोवडानिकि मात्रमे ई मूडु वाडतामु ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ఉసిరికాయలు తీసుకో ఉసిరికాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నా నేను ఇవి బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి ఒకవేళ తడి ఉందంటే గనక అదేంటంటే తడి తగిలితే పాడైపోతుంది కాబట్టి తడి తగలకుండా జాగ్రత్తగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఈ ఉసిరికాయల్ని తీసుకొని ఒకటొకటి ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా తనల తన ఇట్లా కొంచెం ఇలా చుట్టూతా ఇలా కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోవచ్చు ముక్కలు ఎట్లాగో మళ్ళీ మనం దీన్ని దంచుతాం కాబట్టి రోట్లో వేసి కొంచెం ఇంత పెద్ద ముక్కలైనా ఇంత పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఇట్లాగా ఈ కాయలన్నీ మనం ఇలానే ముక్కలాగా కట్ చేసుకోవాలి అన్ని ఇలా ముక్కలు మొత్తం ఇలా తురు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిల్ని మనం కచ్చాపచ్చాగా రోట్లో దంచుకుందాము కొన్ని కొన్ని వేసి దంచుదాము మరి మెత్తకక్కర్లేదు మీరు ఇది రోట్లో కాకపోయినా మిక్సీలోనే వేసుకోవచ్చు కానీ రోట్లో దంచితేనే చాలా బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను నేను మిక్సీలో వేసేసుకోండి మిక్సీలో అయితే తొందరగా అయిపోతుంది కానీ దీనికి మాత్రం కొంచెం టైం పడుతుంది మిక్సీలో తిరిగినట్టు తిరగదు కదా ఇది ఎక్కువ వేయకుండా కొంచెం వేసి దంచితే సరిపోతుంది కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటే ముక్కలన్నీ ఇలా దంచుకోవాలి ఏదైనా రోటి పచ్చళ్ళు రోట్లో చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఇప్పటి నుంచి ఏదైనా పచ్చళ్ళైనా ఏ పచ్చడైనా సరే ఇట్లా రోట్లో చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీలో వేసేదానికన్నా అందుకే ఎక్కువ ఇదే వాడతాను పచ్చళ్ళు వాటికి రోడ్ పచ్చడి ఏదైనా సరే టమాటా పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ పుదీనా పచ్చడి కంది పచ్చడి ఇవన్నీ కూడా దీంతోనే దంచుకోవచ్చు కాకపోతే ఇట్లా రోట్లో చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఓకేనా ఇట్లా వచ్చింది ఇలా ఈ అన్ని ముక్కలని మనం ఇలా కచ్చా పచ్చాగా ఇలా దంచుకోవాలి ఇలా దంచుకున్నాను ఇలా ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా వస్తుంది ఇప్పుడు మనం దీనికి పసుపు కూడా వేయాలి పసుపు ఎక్కువ అక్కర్లేదు ఒక 2 స్పూన్స్ అట్లా వేయండి ఇప్పుడు salt salt ఎలా అంటే కేజీకి ఒక గిద్దె ఉప్పు పడుతుంది నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ కాఫీ గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ వేయాలి ఇదేంటంటే టాటా salt కాబట్టి పూర్తిగా వేయకుండా
కొంచెం ఇక్కడ దాకా తలగొట్టి వేసినట్టు వేయాలి. ఇదేస్తే సరిపోతుంది. మనం బయట కళ్ళుప్పు అయితే గనక అది కొంచెం టైం ప్రాసెస్ తీసుకుంటుంది, అది ఎండబెట్టి పొడిగొట్టి అదంతా చేయాలి కాబట్టి దానికైతే ఫుల్గా తీసుకోవాలి. ఇది మనం బయట తీసుకున్నది కాబట్టి ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఇలా వేసేసి ఇలా కొంచెం మొత్తం ఇలా కలుపుకోండి. దీన్ని ఒక జాడీలో పెట్టేసుకోండి. జాడీలు అయితే నిలవ ఉంటుంది బాగా. ఇట్లా మొత్తం ఉప్పు పసుపు అంతా కలిసేట్టు ఇలా కలిపేసుకొని దీన్ని ఇట్లా కలుపుకోండి. చేతికి కూడా తడి ఉండకూడదు, కొంచెం కూడా తడి ఉండకూడదు. నీళ్లు పట్టడం కానీ తడి స్పూన్ పెట్టడం కానీ తడి చేతులు కానీ ఏది పెట్టద్దు. పెడితే కనుక అది తాడైపోతుంది, బూజు పట్టేస్తుంది. కానీ జాగ్రత్తగా చేసుకోండి. ఇట్లా కలిపేసుకొని దీన్ని జాడీలో పెట్టుకోండి. జాడీలో పెట్టుకున్న తర్వాత మూడో రోజు, ఈరోజు చేశాను కాబట్టి రేపు కాకుండా ఎల్లుండి ఒకసారి మళ్ళీ మొత్తం ఇలా దీన్ని ఇట్లా ఇలా నిల్వ పెట్టేసుకోండి. మూడో రోజుకి ఇలా ఊరింది, ఓకేనా? ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని చూస్తుంటే నాకు ఇప్పుడు పచ్చడి చేసుకొని తినాలనిపిస్తుంది. అందుకని ఆ పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో ఈ తొక్కుతో చూపిస్తాను. ఇప్పుడు దీంతో ఒక కప్పు తీసుకుని పచ్చడి చేసి చూపిస్తాను ఎలా చేయాలో. నూనె వేసుకుందాము, మామూలునే వాడుకోవచ్చు. బాగా వేగాలి. ఇప్పుడు నూనె వేగింది. ఇప్పుడు కొంచెం పచ్చెనపప్పు మినపప్పు వేయించుకుందాము. ఇప్పుడు ఆవాలు, ఇది వేగిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు దీంతో చల్లార పెట్టేస్తాం. ఇప్పుడు చల్లారిపోయింది, దీన్ని మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఉసిరికాయ కూడా దీంట్లో వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇది ఇట్లా రుబ్బుకోండి. నేను మిక్సీలో వేసేసాను, రోకలు వేసి రుబ్బుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు హడావిడి కాబట్టి దీన్ని ఇట్లా వేసేస్తున్నాను. ఒకవేళ మీకు గనక ఈ పచ్చడి గనక గట్టిగా అయిపోతే నీళ్ళు ఏం చేస్తారంటే కాచి చల్లారబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కలపండి మీ దీంట్లో. అవి కలిపితే పాడవవు. ఇదిగోండి ఇట్లా వచ్చింది. దీన్ని మళ్ళీ మనం తిరగమూత వేసుకుందాము. ఈసారి మళ్ళీ మనం స్టవ్ కొంచెం వేడి వెలిగిద్దాము. దీంతో నూనె వేద్దాము. ఎక్కువ అక్కర్లేదు, ఇందాక వేసాం కాబట్టి కొంచెం నూనె వేద్దాము. ఇది కాగిన తర్వాత దీంట్లో తిరగమూత వేసేద్దాం. ఇప్పుడు కాగింది, నూనె కాగింది కదా, ఇప్పుడు మనం తిరగమూత వేసుకుందాము. దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, మెంతిపొడి. నేను మెంతిపొడి కొంచెం వేస్తున్నాను. ఇంగువ కూడా కొంచెం వేసుకోండి.
మంచి వాసన వస్తుంది ఇంగువ ఇది పడేటప్పటికి మెంతి పిండి పడేటప్పటికి దీన్ని తీసుకొని మనం దీంట్లో ఈ పచ్చడి మీద ఇలా వేసేద్దాం ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి రెడీ అయ్యింది ఇది ఇప్పుడు మూడో రోజుకే చేశాను కాబట్టి కొంచెం ఒగరుగా అదొక రకమైన టేస్ట్ గా చాలా బాగుంది ఊర్తున్న కొద్ది ఇంకా టేస్ట్ వస్తుంది ఇది నేను చేసిన ఉసిరికాయ తొక్కు పచ్చడి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు